హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బ్రహ్మ వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎనాలసిస్ ఈరోజు తిరిగి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో మేజర్ బెంచ్ మార్క్ సూచీలన్నీ కూడా సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను అయితే తాగడం జరిగింది అయితే మార్నింగ్ మిక్స్డ్ గ్లోబల్ క్రూజెస్ కారణంగా కొంత మిక్స్డ్గా మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ తర్వాత సెకండ్ హాఫ్లో కొంత స్ట్రాంగ్ అయితే గమనిస్తూ తిరిగి మరలా పాజిటివ్లో టర్న్ అయ్యాయి ఇక రేపు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ డే ఈ వీక్లీ ఎక్స్పైరీ లో బ్యాంక్ నిఫ్టీకి ఏ జోన్లో లో మేజర్ సపోర్టు ఏ లో మేజర్ రెసిస్టెన్స్ ని గమనించవచ్చునే దాని కోసం సపోర్టు రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము అలాగే నిఫ్టీలో కూడా రేపటి ఇంట్రాడే టైడెడ్ అని కూడా ప్రొడక్ట్ చేద్దాము ఇక దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు అనాలసిస్ వీడియోలతో పాటుగా స్ట్రాటజీస్ వీడియోని మీరు తప్పకుండా నోటిఫికేషన్ పొందుతారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ వరకు ప్రతిరోజు యూట్యూబ్ లైవ్ లో లైవ్ ట్రేడింగ్ అనాలసిస్ అయితే చేస్తున్నాము సపోర్ట్ ని రెసిస్టెన్స్ ని ఎలా ప్రొడక్ట్ చేయాలి ట్రెండ్ లైన్ ద్వారా ట్రేడ్ చేయడాన్ని ఎలా గమనించాలి అనే దాని మీద సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ అయితే కంటిన్యూగా ఫాలో అవడానికి ప్రయత్నించండి కామెంట్ సెక్షన్ లో మీరు అడిగే కామెంట్స్ కి అయితే నేను తప్పకుండా సమాధానం ఇస్తాను ఇక రేపటి అనాలసిస్ ని కంటిన్యూ చేసే ముందు ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలసిస్ ని ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ అనేది అప్ సైడ్ లో గమనించవలసిన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా అని గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించి ఈ ఏరియాలో కన్సాల్టేషన్ తర్వాత సపోర్ట్ వస్తేనే అప్ మూవ్ కంటిన్యూ అవుతుందని లేదంటే దీన్ని మనము స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కిందే భావించాల్సి ఉంటుందని డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక మార్నింగ్ స్ట్రాంగ్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ ప్రయత్నించినప్పటికీ మనం డ్రా చేసుకున్న ఈ రెసిస్టెన్స్ ఏరియా నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకొని కొంత డౌన్ మూమెంట్ అయితే తిరిగి కంటిన్యూ చేసింది అయితే ట్వంటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దిగువ నుంచి మరలా పుల్ బ్యాక్ తీసుకొని ఈరోజు ఓపెనింగ్ అయితే మరలా తాకి ఫైనల్గా ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ జోన్లోనే క్లోజింగ్ అయితే గమనించడం జరిగింది ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనము స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్లోనే డ్రా చేసుకోవడం జరిగింది గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించినట్లయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ సస్టైన్ అయితేనే ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది లేదంటే దీన్ని మొదట స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కిందే భావించాల్సి ఉంటుందని ఇక డౌన్ సైడ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది ఈ ట్రెండ్ లేని ఏరియా సపోర్ట్ ఏరియా అని ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అనంత వరకు స్ట్రాంగ్ సపోర్ట్ ని తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ప్రొడక్ట్ చేస్తాము ఇది కూడా బ్రేక్ అయినట్లయితే ఫర్దర్ భారీ ఫాల్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాము ఇక మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెనింగ్ అయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ దగ్గర ఓపెన్ అయ్యి మొదటి ఐదు నిమిషాలనే కొంత స్ట్రాంగ్ ఫాల్ అయితే గమనించింది ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ ఏరియా టచ్ చేసిన తర్వాత మరలా అక్కడి నుంచి స్ట్రాంగ్ బ్యాక్ తీసుకుంటా కంటిన్యూగా అప్రాలిని కంటిన్యూ చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ టచ్ చేసి కొంత పుల్ బ్యాక్ తీసుకుని ఫైనల్గా ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గరలో క్లోజింగ్ అయితే గమనించడం జరిగింది ఇక రేపటి ఎక్స్పైరీ డేట్ ట్రేడింగ్ కోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ట్రేడ్ చేయడానికి ప్రొడక్ట్ చేద్దాము ఇక ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ ని రేపటికి డ్రా చేసుకోవడం జరిగింది అయితే ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్ అవనంత వరకు ఈ ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏరియా అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అయ్యే అవకాశాలు పరిశీలించవచ్చు ఒకవేళ ఈ సపోర్ట్ని కనుక బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ పుల్ బ్యాక్లో తిరిగి రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అవ్వగలిగినట్లయితే తిరిగి డౌన్ఫాల్ని మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ట్వంటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ చూసినట్లయితే ఈ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ కాన్సల్టేషన్ తర్వాత ఈ ఏరియాని బ్రేక్ చేస్తుంది అప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి అప్ మూవ్ ఉంటుంది కన్సాలిటేషన్ తర్వాత ఈ ఏరియాని బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్కి వస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఇది ఇక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద ఫామ్ అయ్యి ఫర్దర్ డేస్లో ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి కొంత డౌన్ ఫాల్ని మరలా తిరిగి నిఫ్టీలో యాక్స్పర్ చేయొచ్చు ఈ జోన్కి వచ్చినప్పుడు ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక త్రీ జోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నుంచి ట్వంటీ వన్ త్రీ హండ్రెడ్ దీన్ని ఫస్ట్ జోన్ గాను ఇక ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ అబోవ్ నుంచి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీన్ని సెకండ్ జోన్ గాను ఇక డౌన్ సైడ్ ట్వంటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ దిగు నుంచి ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు ఫస్ట్ జోన్లో ఫ్లాట్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ చూసినట్లయితే ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని రెసిస్టెన్స్ ఏరియా కింద భావిస్తా మనం ఇక్కడ నుంచి కొంత రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్లోనే దీన్ని బ్రేక్ చేసి అబోవ్ ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ కొంత కన్సాలేషన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ కన్సాలేషన్ తర్వాత బ్రేక్ వస్తే స్ట్రాంగ్ అపరాలి లేదంటే ఫర్దర్గా మరలా ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుని కొంత డౌన్ సైడ్కు అలాగే ఈ ఏరియాని కొంత రేంజ్ ఏరియా కింద కూడా ప్రొడక్ట్ చేయొచ్చు ఇక నెగిటివ్లో ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవనంత వరకు ఇది బ్యాక్ అలాగే సపోర్ట్ ఏరియా కింద భావించవచ్చు ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే ఇక్కడి నుంచి కొంత డౌన్ఫాల్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా పరిశీలిస్తున్నాము ఇక రేపు బ్యాంక్ నిఫ్టీ కోసం ట్రేడ్ ఏర్ని గమనించినట్లయితే స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది డౌన్ సైడ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీని బ్రేక్ అవన్నంత వరకు ఇది సపోర్ట్ ఏరియా కింద భావించవచ్చు ఒకవేళ ఈ సపోర్ట్ని కనుక తిరిగి డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఫర్దర్ ఫాల్ ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏరియా వరకు కూడా యాక్స్పర్ చేయవచ్చు అలాగే ఫార్టీ ఎయిట్ థౌజండ్ని రేపటికి రెసిస్టెన్స్ ఏరియా కింద భావిస్తాము ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి అబో ఇక్కడ ఓపెన్ అయినట్లయితే ఇక్కడ కొన్సాలిటేషన్ని గమనించండి కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ తిరిగి అప్ బ్రేక్ అయినట్లయితే ఫర్దర్ అప్ ర్యాలీ కంటిన్యూ చేయవచ్చు ఇక రేపటి ఎక్స్పైరీ కోసం బ్యాంక్ నిఫ్టీలో ఒక త్రీ జోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ నుంచి ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దిగువ దీన్ని ఫస్ట్ జోన్ గాను ఫార్టీ ఎయిట్ థౌజండ్ అబోవ్ నుంచి ఫార్టీ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీన్ని సెకండ్ జోన్ గాను ఇక డౌన్ సైడ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దిగు నుంచి ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దిగున దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు ఫస్ట్ జోన్లో స్ట్రాంగ్ గ్యాప్ అప్లో ఓపెనింగ్ కనుక మార్నింగ్ చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ అబోవ్ బ్రేక్ అవన్నంత వరకు ఇది రెసిస్టెన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఇయర్ అలా కన్సల్టేషన్ తీసుకుంటా ఉన్నట్టయితే దీన్ని సపోర్ట్ గాను భావించవచ్చు సపోర్ట్ తీసుకొని అప్ ర్యాలీ కంటిన్యూ చేస్తున్నట్లయితే ఫర్దర్గా స్ట్రాంగ్ అప్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు అప్పుడు మనం డౌన్ సైడ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఒక కీలకమైన సపోర్ట్ ఏరి కింద భావిస్తాము ఇక ఒకవేళ నెగిటివ్లో ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ని డౌన్ సైడ్ ఎక్కడ బ్రేక్ చేసినా ఇక్కడ మళ్ళీ కొంత రేంజ్ తీసుకొని ఫాల్ కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ పుల్ బ్యాక్ కనుక వచ్చినప్పుడు రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే స్ట్రాంగ్ డౌన్ వార్డ్ మూమెంటము కంటిన్యూ చేయొచ్చు ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దిగు వరకు టార్గెట్ని యాక్స్పెక్ట్ చేస్తున్నాము భారీ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ అబోవ్ రెసిస్టెన్స్ ఒకవేళ భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లేని రెసిస్టెన్స్ కింద భావిస్తూ ట్రేడ్ ఆడాలని ప్రొడక్ట్ చేయవచ్చు ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ను గమనిస్తూ ఉన్నట్లయితే ఈరోజు ఇంట్రాడేలో ఫార్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దిగువన పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూ వచ్చింది ఓవరాల్గా చూసినట్లయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎగువన అంటే దాదాపుగా ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఏరియాలో కవన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది దీని ప్రకారం దీన్ని స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద భావిస్తాము ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే కొంత రేంజ్ తీసుకునే ఛాన్స్ ఉంది రేంజ్ తర్వాత మాత్రము ర్యాలీ వెళ్తూ ఉన్నట్లయితే స్ట్రాంగ్ ర్యాలీని కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు దీని ప్రకారం ఇప్పటికొన్న అంచనాల ప్రకారం ఫార్టీ ఎయిట్ థౌజండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి స్ట్రాంగ్ మూవ్ని అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఫ్లాట్ నుంచి నెగిటివ్లోనే ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దిగున మరలా బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ ఈ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే ఫాల్ ఫర్దర్గా కంటిన్యూ అవ్వచ్చు ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నారనేది తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే ఈ అనాలసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయండి మరొక మంచి అనాలసిస్ వీడియోతో మళ్ళా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్